కొందరికి చాలా మందికి రాజకీయ జీవితాన్ని అందించి వారి జీవితాలలో వెలుగు నింపింది టిఆర్ఎస్ పార్టీ. ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొంతమంది గత 5 ఏళ్ల క్రితము రాజకీయ సమాధి అవుతున్నటువంటి సందర్భంలో నా దగ్గరికి వచ్చి రాజకీయ భిక్ష పెట్టాలి టిఆర్ఎస్ పార్టీ అన్నప్పుడు నేను ఆత్మీయ సోదరులు కేటీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లి సురేఖ గారి, కొండ మురళి గారి రాజకీయ జీవితం గురించి చెప్పి వారిని స్వయంగా నేను తీసుకెళ్లి నేను కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని ఒప్పించి వారిని రాజకీయంగా మరి పార్టీలో ఆహ్వానించినటువంటి సందర్భం అది. స్వయంగా వారు కొండ మురళి గారు, కొండ సురేఖ గారు స్వయంగా నా దగ్గరకు వచ్చి నాతో పాటు ఇంకా చాలా మంది టీఆర్ఎస్ పార్టీ నాయకుల దగ్గరికి వచ్చి మాకు రాజకీయ జీవితం ప్రస్తావించాలి, కేసీఆర్ గారితో ప్రస్తావించండి అని చెప్పినప్పుడు మానవీయ కోణంతోనే ఆ రోజు తెలంగాణ ఉద్యమకారుల పైన రాళ్ల వర్షము, గుండ్ల వర్షం కురిపించినప్పటికి కూడా కేసీఆర్ గారి దృష్టి తీసుకెళ్తే వారు పెద్ద మనసుతోని తెలంగాణ పునర్నిర్మాణంలో వారు మనసు మార్చుకొని పార్టీకి క్రమశిక్షణతో ఉంటా అని చెప్పి హామీస్తే వారికి రాజకీయ భిక్ష పెట్టింది టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు అంతమవుతున్నటువంటి మీ రాజకీయ జీవితానికి వెలుగునిచ్చింది టీఆర్ఎస్ పార్టీ. ఆ రోజు మీరు అన్న మాటలు వేరు, ఈరోజు మీరు అన్న మాటలు వేరు. ఆ రోజు పార్టీలో రాకముందు మీ నడవడిక వేరు, పార్టీలో వచ్చినాక నడవడిక వేరు. ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈరోజు మీకు ఎమ్మెల్యే సురేఖ గారికి ఎమ్మెల్యే టికెటే ఇవ్వడమే కాకుండా తన పదవి కాలం ముగిసిన తర్వాత కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పెద్ద మనసుతో ఆలోచించి కొండ మురళి గారికి కూడా ఎమ్మెల్సీ ఇచ్చిన మాట వాస్తవం కాదని కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మీకు పార్టీపై నమ్మకం లేకుంటే, పార్టీ నాయకత్వాన్ని మీ పైన నమ్మకం లేకుంటే మీ 2 పదవులకు కూడా రాజీనామా చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు పార్టీ ధిక్కరించి పోయింది మీరు. ఈరోజు ఒక పార్టీకి క్రమశిక్షణ ఉంటుంది, ఎవరి నియోగవర్గంలో వారికి పరిమితమై అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను కంటికి రెప్పలాగా కాపాడుకోవాల్సిన బాధ్యత ఆ శాసనసభ్యునిపై ఉన్నది. మీ ప్రవర్తన మంచి లేదు, మీ ధిక్కార స్వరం అదే విధంగా మీకు ఉన్నది కేటాయించింది వరంగల్ ఈ నియోజకవర్గం అయితే ఒక రోజు పోయి భూపాలపల్లిలో అడుగుపెట్టి అక్కడ కార్యకర్తలను ఇబ్బంది పెడతావు, అక్కడ నాయకులను మరి రెచ్చగొట్టే విధంగా చేస్తావు, అక్కడ పార్టీని ధిక్కరించే విధంగా చేస్తావు, మరో పక్కన పరకాలకు వెళ్తావు, అనేక రకాలుగా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులను కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి చరిత్ర మీదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. చాలా రోజుల నుంచే మీకు ఒక ఉమ్మడి ఒక సీక్రెట్ అజెండా ఉంది కాంగ్రెస్లో వెళ్ళాలని. ఎస్, మీ కాంగ్రెస్లో వెళ్ళదలుచుకుంటే ఖచ్చితంగా బహిరంగంగా మరి ఈ పార్టీకి రాజీనామా చేసుకోవాలి, కానీ ముందే ఒక సీక్రెట్ అజెండాతో కాంగ్రెస్ నాయకులతో తుమ్మక్కై కాంగ్రెస్ నాయకులతో సంప్రదింపులు జరిపి మరి ఈరోజు మరి పార్టీని విమర్శించి పోతే మరి పార్టీ కాదు ప్రజల్లో కూడా కార్యకర్తలు కూడా నమ్మరని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు.